కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో నివాసముంటున్న దండ్ల భారతి తనకు న్యాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే దండ్ల భారతికి చెందిన 2007వ సంవత్సరంలో ఇందిరా గాంధీ పథకం ద్వారా సర్వే నంబర్ 693 ఫ్లాట్ నంబర్ 33 లో తనకు ఫ్లాట్ ఇవ్వడం జరిగిందని అట్టి ఫ్లాట్ ను అన్న అయినటువంటి ఎర్ల సంగమేశ్వర్ తన ఫ్లాట్ లో హద్దులు పాడుతుండగా ఎందుకు అని ప్రశ్నించగా దండ్ల భారతిపై గడ్డపారతో దాడికి ప్రయత్నించగా ఆమె ఆత్మరక్షణ కొరకు డయల్ 100 కు కాల్ చేయగా వెంటనే పోలీసులు స్పందించి భారతికి రక్షణ కల్పించారని తెలిపింది. పోలీసులతో పాటు వెళ్లి ఆమె అన్న ఎర్ల సంగమేశ్వర్ మరియు వారి కుటుంబ సభ్యులతో తనకు ప్రాణహాని ఉందని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి స్థలంపై విచారణ జరిపించి నాకు తగు న్యాయం చేయగలరని రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులను కోరారు. ఇది బలవంతం కాదు, వదినే గెస్ట్ వస్తుంది. నిన్న వీళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు ముగ్గురు మన్నవచ్చారు. ఇక్కడ అద్దులు వాడుతుంటే గతం కూర్చున్నా కూర్చొని అన్న అక్కడ ఉంది కదా అది ఎవరిదాన్ని వాడుతున్నావు అని నేను ఇట్లనే అటకాంచిన అటకాల్సి ఇక బూతులు గడ్డపర తీసుకొని నీకు ఓడిచ్చుండు. నన్నెందుకు అంటున్నారు అని బిడ్డన్నాను, నా నీ బిడ్డను పక్కన పెట్టుకుని నన్నెందుకు అంటున్నావు అని చెప్పేసి నేను లోపలికి వచ్చిన గడ్డబర తీసుకున్న లోపు బయటకు ఇక్కడ పర్వ గుంజగా లోపల పడ్డాం. లోపల పడేసి బాబు నుకేసి లాకేసేసిన లాకేసి పిఎస్ఐ 100 కాల్ చేస్తే పిఎస్ వచ్చిండ్రు. పిఎస్ వచ్చినాక నేను బయటకు వెళ్ళిన మీ అమ్మ మీరు లోపల నుండి మాట్లాడుతూ మేము ఎట్లా తెలియాలా అమ్మమ్మకు మేము ఎట్లా తెలియాలా మేము ఎట్లా రావాలంటే సార్ నేను బయటకు వెళ్తారని వాడు అక్కడే ఉండు చంపేస్తాని వాడు నా కోసమే వెయిటింగ్ చేయండి నేను బయటకు వెళ్ళా సార్ మీరు నా డోర్ ముందు రండి మీరు డోర్ కొట్టగానే నేను లాక్ తీస్తాను అని పిఎస్ రాగానే లాక్ తీసిన సార్ పోయిన పిఎస్ లున్నా పొద్దంతా కంప్లైంట్ చేసినాం. ఇక పొద్దంతా తిరిగిండు అటు పేరు సంగమేశ్వర్ సంగమేశ్వర్ ఇళ్ళ సంగమేశ్వర్ మా బాబు ఆకలి కాగలేక అన్నం కూర అండి పెట్టిపోయినా అయితే ఆకలి కాగక మమ్మీ బాటిల్ తెస్తా నీకు అన్నం నేను అన్నం తినేస్తా మమ్మీ అని మా చిన్నోడు వచ్చిండు రాగానే ఏం చేస్తాడట మేనమామ అట్లా అంటాడా చెల్లె బిడ్డు కొడుకు అట్లా అంటాడా మీ మమ్మీని ఫస్ట్ రమ్మ మీ మమ్మీని చంపినాక మిగతా సంగతి నేను చూసుకుంటా ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను పిల్లని బెదర పెట్టిండట తాళ మెసేజ్ కూడా వాడనే ఉండు. నేను పిఎస్ కా చెప్పిన మేడం నేను బో ఏమమ్మా ఆమె కంప్లైంట్ ఇచ్చే పిల్ల మాకు తెలుసు ఆమె ఏమన్నది అన్నం పోయి అన్నం తినిపో అమ్మా ఏదన్నా తిను భారతిస్తాను అది దాన్ని బట్టి ఇంకొకటి ఆడు చేపించుకోండు దొంగ సర్టిఫికెట్ అది మొన్న మొన్న చేపించుకోండి 4 ఏళ్ళు అవుతుందట నేను చేసుకుంది ఎప్పుడుంది అది ముందుంది నా ప్లేస్ లాకి వచ్చి నన్ను దౌర్జన్యం కొట్టడానికి వస్తే నేను పిఎస్ పోయినా సార్ పిఎస్ పోతే పిఎస్ లోనే నాకు న్యాయం జరిగింది పిఎస్ఏ నాకు పిఎస్ఏ పిఎస్నిచ్చి పంపించారు ఆ మళ్ళా గొల్లలు పెట్టుకుని మంచిగా వండుకోరంటే మేము గొల్లం తీయలేం అప్పటిదాకా కూడా వాడు పొద్దుగల నుంచి కూడా అక్కడనే వండుకున్నాడు ఇప్పుడు కూడా గుడికనే ఉన్నాడు. ఇది మున్సిపల్ ఎంఆర్ ఆఫీస్ నుంచి గానీ ఇది మా నాన్న కూడా ఎంప్లాయీస్ మేము కూడా ఎంప్లాయీస్ పిల్లలమే కానీ మాకు ఇలాంటి పరిస్థితి మాత్రము ఆడపిల్లకి ఏ పిల్లకు కూడా ఏ అన్న కూడా అనద్దు ఆ మాటలు అనాల్సినవి కావు అనకూడదు నిన్నకూడదు నేను బతకాలంటే నాకు న్యాయం జరగాల నాకు నేను చావాలనుకుంటే వరకు కొనేస్తా కొమ్మన్ ఇంతకంటే ఇంకా ఏం చెప్పలేను సార్ నాకు వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ నుంచి మున్సిపాలిటీ నుంచి నాకు ఏమేమి పెండింగ్లు ఉన్నాయి అవన్నీ నాకు సాల్వ్ చేసేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా వాళ్ళకి నేను ప్రార్థన చేస్తున్నా అంతకంటే నేనేం చెప్పలేను నాకు ఇది మా అన్నతో ఖచ్చితంగా ప్రాణ భయం ఉంది కాదు ప్రాణంకు భయమే ఉంది వాడు ఇప్పుడు బయటకు వెళ్తే కూడా చంపేస్తాను నేను ఎక్కడ దొరికినా నాకు చంపేస్తాడు ఇప్పుడు రోడ్ల మీద యూట్యూబ్ లలో ఫేస్బుక్ లలో చూస్తలేము సార్ పోతుటో పోతుటో ఇట్లా పట్టి కొట్టు కొడితే ఘోరంగా కొడుతురు నేను ఆడదాన్ని ఎక్కడ ఉరకాల అమ్మ లేదు నాన్న లేడు హస్బెండ్ లేడు అక్క బావ లేరు ముగ్గురు పిల్లలు పెట్టుకుని నేను ఏడు ఉండాలా ఇంత పెద్ద ఇల్లు ఇస్తా పెట్టి ఇన్ని మార్చుకొని నేను ఎక్కడ పోయి ఉండాలి చెప్పదండి అదే పెద్ద అని మన ఎంపీలు గాని జడ్పీలు గాని సత్యగోడు వీళ్ళు మొత్తం మున్సిపాలిటీ ఆఫీస్ గాని ఎంఆర్ ఆఫీస్ గాని చాలా నాకు మట్టుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదే మా ఆకాంక్ష. మంచిని అందరికీ పంచేద్దాం చెడును ఆదిలోని తుంచేద్దాం ఇదే మా లక్ష్యం. అందుకే సమైక్య భారత సగటు మనిషిలో సహజత్వాన్ని సామర్థ్యాన్ని పెంపొందించే అపర సంజీవిని తయారు చేశాం అందరి కోసం.
ప్రాణాలు చాచిన కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుందాం మన బాధ్యతగా కర్తవ్యంగా మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని శరవేగంగా పెంచే దండమూడి వారి అపర సంజీవిని అందిద్దాం ప్రజలందరికీ చేయూతనిద్దాం ప్రతి ఒక్కరికి ఇంకెందుకు ఆలస్యం ఈ మంచి వార్తను అందరికీ చెప్పేద్దాం పదండి దండమూడి వారి అపర సంజీవిని మన ఇమ్యూనిటీని పెంచే మన ప్రాణ సంజీవిని మనలను కోవిడ్ 19 బారిన పడకుండా రక్షించే అపర సంజీవిని అందుకే ఇది అందరికీ చేరాలి చెందాలి మరిన్ని వివరాలకు దండమూడి బయోటెక్ మౌలాలి పారిశ్రామికవాడ ఆర్పిఎఫ్ ట్రైనింగ్ సెంటర్ ఎదురుగా మేడ్చల్ జిల్లా తెలంగాణ ఇండియా ఫోన్ నంబర్స్ 9059922092 మరొక నంబర్ 9059922093 యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లలో మమ్మల్ని ఫాలో అవ్వండి మా వాట్సాప్ నంబర్ 9059922093 మా వెబ్సైట్ dandamoodibiotech.org